వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రిమోట్ కంట్రోల్ హస్తినల ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రధాని కేంద్ర హోమ్ మంత్రి ఆయనకు అధిష్టానం. నీట ముంచినా పాల ముంచినా భారం మొత్తం వారి మీద వేసి వారి అండదండలతోనే జగన్ రాష్ట్రంలో తన అరాచక పాలన సాగిస్తున్నారు. ఇది జగన్ గత నాలుగేళ్లపై చిలుకు పాలనపై పరిశీలకుల విశ్లేషణ. ఇప్పుడు చంద్రబాబు అరెస్టుతో జగన్ పాపాలలో బీజేపీకి భాగం ఉంది అన్న విషయం సర్వలకు తెలిసిపోయింది. స్వయంగా వైసీపీ వర్గాలే చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఆశీస్సులు జగన్ కు ఉన్నాయని, ఈ అరెస్టుల పర్వం చంద్రబాబుతోనే ఆగదని బాహాటంగానే చెప్తున్నారు. కేసుల పేర్లు సెక్షన్లు ఉటంకిస్తూ తరువాత అరెస్టు ఎవరిదో వారు చెప్పేస్తున్నారు కూడా. సరిగ్గా ఈ సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఆయనకు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లు ఖరారయ్యాయని చెప్తున్నారు. అన్ని కుదిరితే శుక్రవారం అంటే అక్టోబర్ 6వ తేదీన జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. నిజానికి గత వారమే జగన్ ఢిల్లీ వెళ్లాలని ప్రయత్నించారు. విదేశీ పర్యటనను ముగించుకొని రాష్ట్రానికి రాగానే జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తారని పెద్ద ఎత్తున ప్రచారమైంది. అయితే ఢిల్లీ పెద్దల నుంచి అనుమతి లభించకపోవడంతో ఆ పర్యటన వాయిదా పడింది. ఇక ఇప్పుడు మాత్రం కేంద్ర పెద్దల అనుమతి అపాయింట్మెంట్లు దొరకడంతో జగన్ రెడ్డి హస్తినా ప్రయాణం ఖరారైంది. ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షాను కూడా కలుస్తారని అంటున్నారు. కాగా జగన్ హస్తినా పర్యటనపై రాజకీయ వర్గాల్లో పలు విధాల చర్చలు జరుగుతున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్, ఈ నెలలోనే తెలంగాణతో సహా 5 రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. బీజేపీ మద్దతుతోనే జగన్ చంద్రబాబును అరెస్టు చేశారన్న భావన అన్ని వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మోడీ, అమిత్ షాలకు తెలియకుండా, వారి అనుమతి లేకుండా జగన్ ఈ పని చేశారంటే ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితే లేదు. అంతెందుకు, కేంద్ర పెద్దల మద్దతుతోనే చంద్రబాబును అరెస్టు చేశామని వైసీపీ నేతలు స్వయంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు జగన్ అదే పెద్దలను కలవనున్న నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్న ఉత్కంఠ అయితే వ్యక్తమవుతోంది. వచ్చే సోమవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు అరెస్టుపై విచారణ జరగనుంది. అదే సమయానికి జగన్ కూడా ఢిల్లీలోనే ఉండి కేంద్ర పెద్దలతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో పరిణామాలు ఎలా ఉండనున్నాయి, ఢిల్లీ నుండి ఏపీకి ఎలాంటి సంకేతాలు అందనున్నాయి అన్న దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. మరోవైపు చంద్రబాబుతో పాటు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు, మార్గదర్శి ఎంపీ శైలజ వంటి వాళ్ళని కూడా జైలుకు పంపాలని జగన్ టార్గెట్ పెట్టుకున్నారని వైసీపీ నేతలు బహిరంగంగా ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరి అరెస్టుకు కొన్ని పరిస్థితులు అనుకూలించడం లేదు. దీంతో మరోసారి ఢిల్లీ పెద్దల ఆశీస్సుల కోసమే జగన్ ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ముందస్తు ఎన్నికలకు క్లియరెన్స్ కోసం కూడా జగన్ హస్తినా పర్యటనకు వెళ్తున్నారని అంటున్నారు. అందుకోసమే ప్రత్యర్థుల్లోని బలమైన నేతలను జైలుకు పంపి ఎన్నికలకు వెళ్లాలనే వ్యూహంతోనే హస్తినా పెద్దల ఆశీస్సులు అనుమతి కోరేందుకే జగన్ హస్తినా వెళ్లారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు, అక్రమ అరెస్టుల కేసులు, వివేక హత్య కేసు వంటి సొంత కేసులు, అదానీ ప్రాజెక్టులు తదితర అంశాల సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వెనుక కారణాలు కావచ్చని అధికార వర్గాలు చెబుతున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, నిధుల కొరతను ఎదుర్కొంటోంది. ఏ నెలకి ఆ నెల జీతాలు, పెన్షన్లు వంటి అతి సామాన్య ఖర్చులకు కూడా తెగ కసరత్తులు చేయాల్సి వస్తుంది. అప్పుల కోసం ప్రతి వారం ఆర్బీఐ వద్ద బాండ్లు వేలం వేస్తున్నా సరిపోనంత నిధుల కొరత వెంటాడుతోంది. కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున బిల్లులు చెల్లించాల్సింది. వచ్చే జనవరిలోపు 15,000 కోట్ల బిల్లుల చెల్లింపులు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాటికి నిధుల కోసం కేంద్రం దగ్గర జగన్ ప్రయత్నించే అవకాశం ఉంది. ఇప్పటికే చేయాల్సిన స్థాయిని మించి అప్పులు చేయగా ఇప్పుడు కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితే లేదు. ఎన్నికల ఏడాదిలో ఇలాంటి కష్టాలు ప్రభుత్వానికి తీరని నష్టం కాగా, మరికన్ని రోజులు ప్రభుత్వం నడిచేలా పెద్దల ఆశీస్సుల కోసం జగన్ ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్నారు. మరి స్పెషల్ ఫ్లైట్లో మరోసారి ఢిల్లీ వెళ్లనున్న జగన్ ఏ మేరకు వ్యూహాలను అమలు చేస్తారో చూడాల్సిందే.